భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బుర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు కరువయ్యారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ వైద్యులు లేకపోవడంతో పరిస్థితి దయనీయంగా మారింది. బుర్గంపాడు సివిల్ హాస్పిటల్. ఓకే, ఇతను రోడ్డు ఇంజూర్ అయ్యాడండి. టోటల్గా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఇక్కడ సిస్టర్ ఒకటే ఒకరే ఉన్నారు, స్టాఫ్ నర్స్ అట్టా వారు ఒకరే ఉండి వైద్యం అందిస్తున్నారు. ఇంత పెద్ద హాస్పిటల్ ఇక్కడ ఎవరూ లేరండి. సో ఇట్ ఈస్ ద సామాజిక ఆరోగ్య కేంద్రం బుర్గంపాడ్. సో దారిలో బుర్గంపాడ్కి జస్ట్ 2 కిలోమీటర్స్ ఊరు దాటిన తర్వాత పడిపోయాడు. ఈ పడిపోయిన వ్యక్తిని ప్రయాణికులమంతా కలిసి మేము తీసుకొస్తూ అంబులెన్స్ కూడా ఫోన్ చేశామండి. చేస్తే ఇక్కడికి వస్తే టోటల్గా హాస్పిటల్లో స్టాఫ్ నర్స్ వారు ఒకళ్ళే వైద్యం చేస్తున్నారు. ఇక్కడ డ్యూటీ డాక్టర్ కానీ ఇంకా వేరే ఇతరులతో సదుపాయాలు కానీ లేవు. ఇతనికి హెడ్ ఇంజురీ అయింది, మరి ఫర్దర్ ట్రీట్మెంట్కి భద్రాచలం వెళ్ళాలి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద హాస్పిటల్ ఒక్కళ్ళతో పనిచేయడం అనేది బహు శోచనీయంగా ఉంది. మరి దీని గురించి అధికారులు తెలియజేయాలి. అధికారులు ఏమంటారో కనుక్కొని మాట్లాడతామండి. విఎస్ న్యూస్ రిపోర్టర్ ప్రసాద్, భద్రాచలం.